To Kirti, praise the Lord. Praise the Lord. Akka. Yavar teeskochcharu ninni Sunday school ki? Stuti Grace. Oh, Stuti Grace teeskochinda. Okay, wonderful. Hi, Tamudu, Chinni Tamudu. Praise the Lord. Hi. Bonnava? Bonna. Entuntunna bowl lo? Em veskunna bowl lo? నాకు ఇస్తావా నాకు ఇస్తా ఉంది ఓకే ఏం చదువుతున్నావు స్కూల్ కి వెళ్తున్నావా రియాన్సి పెద్దదైపోతుందా విన్నావా చూసావా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటే పెద్దగా అయిపోయినట్టు కనిపిస్తున్నావు రియాన్సి ఎంత పెద్దగా అయిపోయావో నిజంగా రియాన్సి 1B రియాన్సి అన్నయ్య ఈరోజు సౌండ్ షేర్ ఎవరు చేస్తున్నారు ఎవరెవరు ల్యాప్టాప్స్ ఆన్ చేసి ఉంచారు ఇప్పుడు చెప్పండి ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ల్యాప్టాప్స్ ఎవరు యూజ్ చేస్తున్నారు నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ ఎలా ఉన్నారు ఓకే రూత్ నువ్వు చేస్తావా సౌండ్ షేర్ చేయగలవా హీరో రూత్ నీకు ఫీవర్ తగ్గిందా అక్క రాత్రి వస్తుంది అక్క పొద్దున అంత రావట్లేదు అక్క నా ప్రోగ్రామ్ లోకి రావాలి కదా అందుకనే కదా అక్క మెతుశల అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ బాగా వీక్ అయిపోయారు బ్రదర్స్ ఇద్దరు వీక్ అయిపోయారు అంకుల్ అందరు ఎంతో ప్రేస్ చేస్తారమ్మా అందరి బట్టి దేవునికి మహిమ బట్టి మంచిగా ఆదరణ కలిగి ధైర్యంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేయండి కల్పన అక్క ప్రైజ్ కార్డు వదిన ప్రైజ్ మీరు వాడేది డాడీ వాట్సాప్ నేను మెసేజ్ పెట్టాను అదేనా చూడండి ఒకసారి అదేనా ఓకే నేను ఆడియో పంపిస్తున్నాను ప్లాప్స్ షేర్ చేస్తారు ఈరోజు ఓకేనా ఆల్ రైట్ వెరీ గుడ్ మా హీరో పెద్దలు అయిపోయారా మా హీరోస్ అక్క పిడుగులేం కాదక్క ఇప్పుడు హీరోస్ అక్క అవును అప్పటి హీరోస్ ఇంట్లో ఉంచి ఆక్సిజన్ పెట్టుకోమంటున్నాడు అక్క మళ్ళీ మా మావికి మా అత్తకి మా
బాంబ్ అద్దెకొచ్చింది అక్క. ప్లే చేయండి అక్క. ఇక్కడ ఎవరో కొత్త పిల్లలు కనిపిస్తున్నారు, స్తుతి అండ్ నీత. ఎవరినానా? స్తుతి రాయ్, నీత. స్తుతి రాయ్ కాదు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు? అరకు నుంచి. అరకు? కిషోర్ పాల్ అంకుల్. కిషోర్ పాల్ అంకుల్ తెలుసా మీకు? జాయ్ చెర్రీ వాళ్ళ డాడీ. జాయ్ చెర్రీ వాళ్ళు వస్తున్నారా ఫ్రెండ్స్? జాయ్ చెర్రీ అంటే ఎవరు? శ్యామ్ అండ్ జర్మయ వాళ్ళే. జాయ్ చెర్రీ గుడ్ టు సీ యు. అయితే మీ ఫోన్ ఇలా పెట్టండి, ఒక దగ్గరే పెట్టేసేయండి స్టిక్ గా. మీరు కూడా అక్కడే చక్కగా కూర్చోండి, ఓకేనా? ఇవాళ సండే స్కూల్ మొత్తం కూడా ఎంజాయ్ చేద్దాం. తండ్రి అక్క అక్క కొద్దిగా సెట్ చేయాలా. ఫ్యాన్ కనబడకుండా పెట్టండి. పైకి పెట్టండి. ఏమైనా కింద ఏదైనా పెట్టండి. అట్లా ఉండాలి. ఏదైనా కింద ఏదైనా బుక్స్ కానీ వాటర్ బాటిల్ కానీ పెట్టేసి దాన్ని హైట్ లెవెల్ చూసేసుకొని మీరు సెట్ చేస్తారు, ఓకేనా? ఓకే పిల్లలు, మీరు కూర్చున్నప్పుడు సరిగ్గా కూర్చోవాలి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా కానీ మీరు కూర్చున్నప్పుడు కాళ్ళు పైకి కూర్చోకూడదు. మీ ఫోన్ కాళ్ళ దగ్గరగా ఉండడం వల్ల కొంచెం అనీజీగా ఉంటుంది పిల్లలు చూడడానికి. షేమ్ షేమ్ పప్పు షేమ్ లా ఉంది కదా ఒక్కొక్కసారి. తనిష్క ప్రైస్ కదా ఫోన్. సంపత్ కూడా వచ్చాడా ఇవాళ సండే స్కూల్ కి? హలో సంపత్, ఉన్నావా? తనిష్క ఎన్ని రోజులు? మరి మీరే ప్రారంభ ప్రార్థన చేయండి అక్క. స్టార్ట్ చేస్తుంది అక్క. ప్రైజ్ లాడ మినీ అక్క. ప్రైజ్ లో ఉన్నా. ప్రైజ్ ప్రైజ్ అక్క. ఒక్కసారి ఒక ఫోన్ నంబర్ కావాలి. ఇలా కావాలి ఇద్దరు పిల్లలు. స్థుతి నేత ఒకసారి మీ ఫోన్ నంబర్ చెప్పరా? 85 85 000 000 96 96 808 808. థ్యాంక్ యూ నానా. ఎంజాయ్ సండే స్కూల్ టుడే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సండే స్కూల్ నానా. సూపర్. ఓకే స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. మన మధ్యలో నిమ్మి అక్క ఉన్నారు. నిమ్మి అక్క ప్రార్థన చేస్తున్నారు. మీ ముఖాలు కనిపించట్లేదు మాకు. ఎలా ఓకే పిల్లలు, మీరు అందరు వీడియోస్ చేస్తేనే మీకు అక్కడ అటెండెన్స్ వేస్తారట తెలుసా? ప్రజలక్క, మిన్ని అక్క, బెన్నెట్ అనియ అక్కడ అటెండెన్స్ వేస్తున్నారు. మీరు కనిపిస్తేనే, లేకపోతే వెయిట్లా. పిల్లలు చూడండి, చాలా కాలం మంది కనిపించట్లేదు కదా. 1 2 3 4 5 6 7 నానా. ఓకే ప్రార్థన చేసుకున్నామా అందరం కలిసి? అందరు కూడా మీ ప్రైవేట్ పొజిషన్ లోకి వచ్చేయండి. చింతాలి ప్రార్థన.
సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రభు మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములయ్య సర్వోన్నతుడ సర్వాధికారి జీవము కలిగిన తండ్రి సర్వ శరీరులకు దేవుడు అయిన తండ్రి గురాజ్యములకు దేవుడు అయిన ప్రభు నీకే వందనములు సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా రఫా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం ఈ పగటి కాలంలో ఇంతవరకు నీ కృపను మాకు మెండుగా ఉంచారు తండ్రి అందరి బట్టి నీకు స్తోత్రం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నిబిడలు అందరం కలిసి మీ సన్నిధిలో కొంత సమయం గడపటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం నీకు స్తోత్రంలో మీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట ఎంతో శ్రేష్టమైనది ప్రభా అట్టి శ్రేష్టకరమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం మాకందరికి ఇచ్చిన తండ్రి తన నెట్ కనెక్షన్స్ బట్టి నీకు స్తోత్రం ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేస్తున్న తండ్రి నీకు స్తోత్రములు మరి దోషాన్ని ద్వారా మాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం అన్న కుటుంబాన్ని దీవించండి మరి చాలా అన్న కుటుంబాన్ని దీవించండి అన్న ద్వారా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేయండి ఏమైతే ఆలోచనలు చేస్తున్నారో పిల్లల కొరకు తండ్రి ఆలోచనలు అన్నింటి విషయంలో కూడా మీకు ఆపుదల కప్పగిస్తున్నాం అలాగే సండే స్కూల్ కార్యక్రమంలో తన ప్రజలు ఆ మిన్ని వినేట్లను బట్టి నీకు స్తోత్రంలో వారికి వారికి మంచి ఆలోచనలు సమయానుకూలమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి చక్కగా నడిపిస్తుండగా నీ కృపను మెండుగా ఉంచండి కల్పన యొక్క పావని యొక్క తండ్రి ఇంక నువ్వు వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీ సన్నిధులు వేలకొలదిగా వందనములు స్తుతులు స్తోత్రం శ్యామకన్నకు నన్ను బట్టి నీకు స్తోత్రంలో తండ్రి మీరే మాత్రం ఉండి ముందుకు నడిపించబడుతున్నాం తండ్రి ఇదే నువ్వు వాక్యం చెప్తున్న వాళ్ళని మీ స్వాధీనంలో ఉంచండి మీరే మరుగుపరుచుకుంటండి తండ్రి సమస్తము నీ పాదములు చెంది పెట్టుకుంటున్నాం తండ్రి యెహోవా ఇందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నట్టు అన్నావు ప్రభా అవును ప్రభా మేము చెడుతనమును అసహించుకుంటూ ప్రభా నీ సన్నిధిలో నీ నీతి మార్గంలో మేము చక్కగా నివసించగలిగే కృపనాటి ధన్యతను దయచేయమని నేనే మార్గము సత్యము ఉద్యమము అని చెప్పిన తండ్రి యొక్క యేసు నామంలో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఈ యొక్క ప్రార్థన మీ సన్నిధిలో పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమేన్. ఆగిపోయి మళ్ళీ తిరిగి మన స్కూల్ కి జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఓకే పిల్లలు యాక్షన్ సాంగ్ చేద్దాం. అందరం కూడా రెడీ అవ్వండి, అందరు మీ పొజిషన్స్ వచ్చేయండి, వీడియోస్ ఆన్ చేసేసుకోండి. ఒక క్వశ్చన్ మీకు అందరికి, ఎంత మందికి మీ ఇంటి దగ్గర వర్షం పడుతుంది? ఆ ఇంటి దగ్గర ఇక్కడ వర్షం పడుతుంది హైదరాబాద్, ఇంకెక్కడ పడుతుంది వర్షం? పడుతుందా? సో మనం కాసేపు వర్షంలో ఆడుకుందాం పిల్లలు, ఆడదామా కాసేపు? రెడీ? ఓకే వచ్చేయండి, అయితే వర్షంలో కాసేపు ఆడుకుందాం. గాలి వీస్తోంది అది నా కోసం, చిన్ని చిన్ని చినుకు పడుతోంది అది నా కోసం, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే నన్ను చల్లగా కాపాడే, ఈ వర్షం నాకే ఆ చినుకులు నా కొరకే, నా దైవం ఇచ్చే చినుకు పడుతోంది అది నా కోసం, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే, ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి, స్తోత్రం యేసయ్యా నీ స్నేహం.
చక్కగా ఆడారు. ఇంకోసారి ఆడదామా, ఇంకోసారి ఆడదామా. మీ వీడియోస్ ఆన్ చేసుకోలేదు, మీరు మీరు ఎలా ఆడుతున్నారో నేను కూడా చూడాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ శ్యామక్క. శ్యామలక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. సో ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ లార్డ్ అక్క. మరి ఇందాక స్టాఫ్ రూమ్కి వెళ్ళి వచ్చాం కానీ ఒక మిస్సింగ్ అని మళ్ళీ బయటకు వచ్చేస్తాము. నిమ్మకాయ ఎలా ఉన్నారు? హలో
అక్క కట్ అయిపోయినట్టు ఉంది. హలో హలో అక్క వినపడుతుందా? వినిపిస్తుంది నాకు. ఎస్ అక్క ఎస్ అక్క ప్రజ్వల ఎక్కడ ఉన్నావు? అన్మ్యూట్ అన్మ్యూట్ యు నీడ్ టు అన్మ్యూట్ తర్వాత తర్వాత అంత ఓకే అక్క సరే. ఓకే రైట్ పిల్లలు, మనం హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్దాము. అయితే ఈరోజు మనకి హోస్ట్ చేయడానికి ఎవరు వస్తున్నారు? ఎవరన్నా? అరే అందరికంటే చాలా చిన్నవాళ్ళక ఇక్కడ. చిన్నవాళ్ళు అనకన్నా మేము పిడుగులము. ఈరోజు చూడండి ఇదిగోండక్క. రెడీయా? హోంవర్క్ చూపించు. మెల్లగా మెల్లగా. వెరీ గుడ్ నానా, సూపర్, చాలా బాగుంది, ఎక్సలెంట్. నువ్వు బ్లెస్డ్ చైల్డ్ లాగా ఉంటావా కర్స్డ్ చైల్డ్ లాగా ఉంటావా? బ్లెస్డ్ చైల్డ్ లాగా ఉంటావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ నానా. రు జాయ్ చూయించు. వెరీ గుడ్. సౌండ్ షేర్ చేయాలి, అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. ఆల్రెడీ సౌండ్ షేర్ పెట్టారు అక్క. వెరీ గుడ్ నానా, జాయ్ సూపర్ ఉంది, చాలా బాగుంది, చాలా చక్కగా చేసావు జాయ్, వెరీ గుడ్. మెంబర్స్ చెప్తారా? చెప్పండి. ఆత్మ విషయము దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ, ఎక్సలెంట్, చాలా చక్కగా చెప్పారు, అండ్ వెరీ గుడ్ హోస్ట్, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే అక్క, అడ్వాన్స్ రావట్లేదు అక్క. సౌండ్ మీరు ప్రైజ్ లో నానా. జాయ్ రూత్, మీరు వాట్సాప్ ఓపెన్ చేశారా మీ దానిలో? సౌండ్ షేర్ అవుతుంది అడ్వాన్స్ లో. సరే క్లిక్ చేయండి, సౌండ్ ప్లే చేయండి ఒకసారి. జాయ్ డాడీ ఒకసారి సూపర్ నానా, జాయ్ వెరీ గుడ్. ఎంత చెప్తాడు కొత్తగా వచ్చారా? వెరీ గుడ్ నానా, మీ పేర్లు? సూపర్ నానా, గాడ్ బ్లెస్ యూ. నిన్న మేము చూపించలేదు. నిన్న చూపించలేదా? ఓకే. ప్రేయర్ పాయింట్ అక్క. వెరీ గుడ్ నానా. అక్క యాక్టివిటీ అక్క. ఓ ఎక్సలెంట్, చాలా బాగుంది అక్క. కంటెస్ట్ రాకని చెప్తాం.
వెరీ గుడ్ అక్క ఇవాళ చూపిస్తు ఓకే నానా ఓకే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చేశారా ఎక్సలెంట్ నానా సండే స్కూల్ గ్రూప్ లో ఉన్నారా నానా మీరు ఉన్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ నానా చూపించండి వెరీ గుడ్ చాలా బాగుంది మీరందరు బ్లస్డ్ చైల్డ్ లాగా ఉండాలి చిల్డ్రన్ లాగా ఉండాలని ప్రేయర్ చేస్తూ ఉంటాం జాయ్ రూత్ ఒక 2 seconds చాలా ఎక్కువసేపు వద్దు క్లాప్స్ అన్మ్యూట్ చేసుకోవా ఏదో చెప్తుంది పాపం అన్మ్యూట్ చే చెప్పమ్మా వినిపిస్తుందా అక్క లేదు వినిపించలా ప్రియాంశి మళ్ళీ చెప్పమ్మా ఏమన్నావు కోపం ఎక్కువ ఉన్నట్టుంది మా మీద గాడ్ బ్లెస్ యూ నానా ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యూ బాయ్ నెక్స్ట్ టైం చేయడానికి ట్రై చే ఓకేనా ఓకేనా ఇట్స్ ఓకే గాడ్ బ్లెస్ యూ రియాన్షి కృష్ణ ఖ్యాతి ఖ్యాతి బాగున్నావా ఫేస్ లో ఖ్యాతి ఫేస్ లో చాలా స్మైలింగ్ కూడా చూసేస్తున్నాం చాలా సంతోషం హ్యాపీ ఇది మూవ్ చేయించండి వావ్ సూపర్ ఖ్యాతి చాలా బాగుంది బాగుంది ఖ్యాతి చాలా చక్కగా రాసుకున్నావు ప్రేయర్ నోట్స్ కూడా వావ్ సూపర్ వారిది మత్తయి 5:3 ఎక్సలెంట్ నానా ఖ్యాతి సూపర్ వెరీ గుడ్ నానా మరి ప్రార్థన చేసావా కంటిన్యూ యువర్ ప్రేయర్స్ ఓకేనా ప్రార్థన చేస్తూనే ఉండండి వెరీ గుడ్ నానా చాలా బాగుంది బాగుంది నానా వెరీ గుడ్ చాలా చక్కగా రాసుకున్నావు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా సూపర్ వెరీ గుడ్ నానా రూత్ ఎంజాయ్ ఒక్క సెకండ్ వర్క్ ప్లే చేయండి ఓకేనా ఓకే వెరీ గుడ్ నానా ఖ్యాతి అండ్ గ్రీష్మ గాడ్ బ్లెస్ యూ సెలీనా నీ హోంవర్క్ చూపించే ఫాస్ట్ వెరీ గుడ్ సెలీనా సూపర్ చాలా బాగుంది
ఓహో బ్లెస్డ్ చైల్డ్ ఇస్ స్మైలింగ్ ఫేస్ ఓకే కర్స్డ్ చైల్డ్ బాధ ఫేస్ వన్ yes ఆత్మ విషయమైన దీనులైన వారు ధనులు పరలోక రాజ్యము వారిది మత్తయి 5:3 వెరీ గుడ్ సెలీనా సూపర్ ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు వావ్ చాలా బాగుంది తిరిగేసి పెట్టావు రివర్స్ లో పెట్టావు వెరీ గుడ్ చాలా బాగుంది అన్న ఎక్సలెంట్ గాడ్ బ్లెస్ యు వెల్ డన్ Well done, Nana. God bless you. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord. Praise Lord, Akka. Praise Lord, William. Playbook, Akka. Very good. Homework, Akka. Super. Chala bondi. Memory words, Akka. Very good. Chepe, memory words, chepe. Akka, last to jepta, Akka. Atma Vishyam. వారు దీనునైన వారు ధన్యుడు పరలోకం వారది మత్తయి వెరీ గుడ్ నానా విలియం గాడ్ బ్లెస్ యు వెల్ డన్ బ్లెస్ తల్లి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అక్క బానవా హోమ్ చేంజ్ అక్క నన్ను సెలెక్ట్ మొన్నటి చూపిస్తున్నా ఓకే నానా కనిపించట్లేదు బ్లెస్సి ఓకే కనిపించింది కనిపించింది వెరీ గుడ్ కీర్తనలు 23:2 పద్దుగల చోట్లను ఆయన నన్ను పరుండ చేచున్నాడు శాంతికరమైన జన్మల యొద్ధ నన్ను నడిపించున్నాడు కీర్తనలు 23:2 వెరీ గుడ్ ఎస్ కనిపించింది చాలా బాగుంది అన్న చాలా చక్కగా రాసుకున్నా ఎక్సలెంట్ చూపించు బ్లెస్సి ఇంకా సెంటర్ కు పెట్టు లైటింగ్ ఎక్కువ పడుతుంది చాలా బాగుంది బ్లెస్సి very good, excellent. Praise the Lord, Akka. Praise the Lord. God bless you. God bless you, Bestie. Na Reena and Kenny, we also have raising hand chestunnaru. You're raising hand every day. Kada? కొంచెం పేషెన్స్ అందరి దగ్గరికి వస్తాం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వస్తున్నాం కాబట్టి మీ దగ్గర కూడా వస్తాం ఓకేనా రోజు హ్యాండ్ రేస్ చేస్తూనే ఉన్నారు అండ్ ఫ్రమ్ టుడే మీరు ఎప్పుడు స్టాప్ చేస్తారని ఆశిస్తున్నాం కరెక్ట్ ఐఎమ్ రైట్ yes god bless you nanna god bless you blessed child kada manam yes avuna Reena and Kenny correct ah blessed child la cursed child la blessed child akka mari blessed child anapudu chakkaga shraddato akkavalu em cheptunnaro anni kuda paatichedam okay na god bless you hope kanipistalaga chustunnana ఇద్దరు కనిపించేలా చూడండి ఇద్దరు కనిపించేటట్టు కెమెరా పెట్టండి నాన్న చూపిస్తారా హోంవర్క్ చూపిస్తా ఫాస్ట్ గా వెరీ గుడ్ చాలా బాగుంది కలరింగ్ వేస్తే ఇంకా బాగుంటది రైట్ చేయండి ఓకేనా చెప్పండి అమ్మా ఆత్మల విషయమై ఆత్మల విషయమై దీనుడైన వారు ధన్యుడు పరలోక రాజ్యం వారిది ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యుడు పరలోక రాజ్యం వారిది మత్తయి 5:3 వెరీ గుడ్ నానా ఎక్సలెంట్ చాలా బాగా వెల్ డన్ గాడ్ బ్లెస్ ప్రైజ్ లో నానా ఆశీష్ అభిజ్ఞ ఏది అప్పుడే ఏమైపోయింది జోనాథన్ అండ్ డేవిడ్ కి ఓకే చేంజ్ అమ్మా
కనిపించట్లేదు. కనిపించింది, వెరీ గుడ్. పైకి పెట్టినా కొద్దిగా పెట్టు, ఇటు ఇటు, ఎస్ కనిపించింది, వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. దీనులైన వారు ధన్యులు, ఓకేనా, కరెక్ట్ చేసుకో, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. రోహిణి, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరా థమ్స్ అప్ చూపిస్తారా అని చూస్తున్నాను నేను. వెరీ గుడ్ నాన్న. రోహిణి, రోహిణి కొత్త బుక్ ఓపెన్ చేసావా ఇప్పుడు? పాత బుక్ అయిపోయింది. ఎన్నో బుక్ ఇది, ఎన్నో హోమ్ బుక్ ఇది. సూపర్ సూపర్, ఎక్సలెంట్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఎక్సలెంట్ నాన్న, చాలా బాగుంది, సూపర్ నాన్న. రోహిణి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3 బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దే విల్ బి క్రౌన్డ్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు, చాలా చక్కగా చేసావు. కొత్త న్యూ నోట్బుక్ ఒకటి తీసుకుని వచ్చి స్టార్ట్ చేసుకున్నావు. దేవుడు నేను దీవించును. ఇంకా అన్ని దేవుని కొరకు ఏదైతే చేయాలనుకుంటున్నావు అన్ని కూడా దేవుని కొరకు చేస్తూనే ఉండు. All the very best. God bless you. Thank you, Akka. Praise the Lord, Akka. Idu evaru kotta ammai ganpistundi. Praise the Lord, Soni. Praise the Lord, Akka. Memory verse, Akka. Very good. Activity, Akka. Wow, super. Excellent. Atma vishayamai deenulaina varu dhanyulu, paraloka rajyam varidi. Matthayi 5:3. Praise the Lord, Akka. Very good. Super. God bless you. Thank you. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్లాదిత బాగున్నావా? ఎంత సంతోషం, ఎంత ఆనందం, వా సూపర్, గాడ్ బ్లెస్ యూ ఆహ్లాదిత, అలంకృత, సూపర్. నానా మీ ఫ్యాన్ కనిపించకుండా మీ ఫేస్ మాత్రం కనిపించేటట్టు మీ ఫోన్ స్ట్రెయిట్ గా పెట్టాను. ఓకే, God bless you, Nana. Welcome back. Happy to see you. ఇలానే కంటిన్యూ అవ్వండి. ప్రేయర్ చేస్తారా? బైబిల్ చదివారా? హోంవర్క్ చేస్తారా? ఇవాళ చేయలేదా? ఓకే నాన్న, వెల్కమ్ బ్యాక్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ప్రేజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రేజ్ లార్డ్, ప్రేజ్ లార్డ్, ప్రేజ్ లార్డ్. హ్యాపీ? ప్రేయర్ నాట్ చక్క. వెరీ గుడ్, హ్యాపీ. చాలా బాగుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. మత్తయి 5:3. ప్రైజ్ ది లార్డ్, అక్క. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇద్దరు పిల్లలు కొత్త కనిపిస్తున్నారు. మీ అమ్మాయి కొత్తగా వాణి వచ్చింది ఈ రోజు. వాణి శశాంత్ తీసుకొచ్చింది. సూపర్ నానా, వెరీ గుడ్ నానా, చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది నీ ఫస్ట్ హోంవర్క్ అనుకుంటాను, అవునా? ఓకే నాన్న, డేట్ రాసేసుకో, నీ పేరు కూడా రాయి, అలాగే రోజు కూడా హోంవర్క్ చేస్తూ ఉండడానికి ట్రై చేయాలి. ఫస్ట్ టైం క్లాప్స్ ఇవ్వరా? ఇస్తావా అక్క? ఇస్తాం. శశాంక నీ పేరు? శశాంక నీ పేరు?
వెల్కమ్ నాన్న, వెల్కమ్ టు సండే స్కూల్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే, మీ ముగ్గురికి కూడా క్లాస్ ఇచ్చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh. ఆత్మీయ ఆత్మీయ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. వెరీ గుడ్ నాన్న. అక్క నేను నెమలి వచ్చి నేర్చుకోలేదు అక్క. అయ్యో చూస్తూ చెప్పే, చెప్పలేవా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, నో ప్రాబ్లం, ట్రై చేయి నేర్చుకోవడానికి. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చేయించడానికి? ఖుషి అండ్ జోషి, ప్రేజ్ లార్డ్. ప్రేజ్ లార్డ్ నాన్న. వెరీ గుడ్ ఖుషి. వెరీ గుడ్. వావ్, చాలా బాగుంది జోషి. అక్క మెమరీ వర్క్ చెప్తాను అక్క. చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోకం రాజ్యము వారిదే. మత్తయి 5:3. ప్రేజ్ ది లార్డ్ అక్క. ప్రేజ్ ది లార్డ్. God bless you, well done. Sanvi. Sanvi, who could handle it? Just say Allah chappu. నెక్స్ట్ టైం నుంచి చేయకు వస్తాం. ఓకే, లాస్ట్ లో ఎవరైనా ఉండిపోతే హ్యాండ్ రేస్ చేయండి అంటాం కదా, అప్పుడు హ్యాండ్ రేస్ చేయండి. ఓకే ఓకే సన్వి, అన్మ్యూట్ చేసుకో. గాడ్ బ్లెస్ యు అమ్మా. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న, సన్వి వెరీ గుడ్. ఎస్ అక్క, మెమరీ వర్క్ చెప్తాను అక్క. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, మాథ్యూ 5:3. ప్రైజ్ ది లార్డ్ అక్క. సన్వి, డల్ గా ఉన్నావే, ఏమైంది, చెల్లెమే అనిందా? లేదక్క, తిట్టానని ఫీల్ అయ్యావా? తిట్టాను అసలు నేను. కాదక్క. మరి ఎలా ఉన్నా పడుకొని చేసి వచ్చి కూర్చున్నావా? కాదక్క. మరి ఏమైంది చెప్పు. అన్నారా తాతయ్య? అన్నారా అనలేదా? సరే అయితే బాగుండు, ఎందుకు నాకు ట్యాగ్ కనిపిస్తున్నాను. మా సర్వీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. మీరు కూడా హ్యాండిల్ చేస్తున్నారు, ఏంటి సంగతి? నేను చేయలేదు అక్క, చెల్లి చేసింది, నేను అటు సైడ్ వెళ్ళాను. అయ్యయ్యో, ఎందుకు అక్కలు అందరు ఎలాగా చెల్లెల మీద? సరే సరే చెల్లె, అంతేనమ్మా, ఏం చేయలేము. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లో నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది. కర్సెడ్ చైల్డ్. Blessed is the poor, blessed is the poor in spirit, for theirs is the kingdom of heaven. Matthew 5:3. Praise Lord. Matthew 5:3. Blessed is the poor in spirit, for theirs is the kingdom of heaven. Matthew 5:3. Very good nana, hand was made though, okay na? ఎక్కడైతే ఒకసారి మెమరీ వర్స్ చెప్పడానికి ట్రై చేయండి, జయంత్ అండ్ సోనిక లాగా. ఐమే రైట్ జయంత్ అండ్ సోనిక, మీరే ఎగ్జాంపుల్ మాకు. ఇద్దరు ఎక్కడైతే ఉన్నారో చక్కగా మెమరీ వర్స్ కలిసి చెప్పడం, వెరీ గుడ్. ఇప్పుడు మీరు గుర్తు చేయండి, నన్ను అన్మ్యూట్ చేసుకోండి. చూడండి ఆదర్శమైన తమ్ముడు అక్క. ప్రైజ్ లార్డ్.
మీకు పేరు బిరుదు వచ్చేసింది. ఏమనుకుంటున్నావు అసలు ఇక్కడ అక్క తమ్ముడిని ఎలా కంట్రోల్ చేస్తుంది అనుకుంటున్నావు? నేర్చుకో. ఓహో చెప్తాం అక్క, చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్, చాలా బాగుంది. కెమెరా క్లీన్ చేసుకోండి, జాయింట్ బ్లర్ కనిపిస్తున్నాడు రైట్? ఓకే క్లీన్ చేసుకోండి, ఒకసారి లెన్స్ క్లీన్ చేసుకోండి. ఏదో అంటేసింది మీ ఫింగర్ ప్రింట్ అంటున్నట్టుంది. ఓకే అందరూ ఎవరైతే తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు ఉన్నారో జయంతి సోనిక చెప్పడానికి ట్రై చేయండి. ఓకే ఎక్కడైతే ఇద్దరు ఉన్నారో రైట్. వెరీ గుడ్, చాలా బాగుంది. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. Matthew chapter 5 verse 3. Praise the Lord, Akka. Praise the Lord. Very good. Well done. God bless you. ఇలాగా ఎవరైతే ఫాస్ట్ గా చూపిస్తారో చూద్దాం. ఓకేనా? జోయల్ అండ్ జేసన్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Yes, bondi bondi. Akka memory was. Very good. చెప్తారా మరి మేము? Akka memory was చెప్తాం అక్క. ఆ చెప్పండి. Blessed are the poor. The poor is in spirit. Spirit for Matthew 5:3. ఇక్కడ తమ్ముడు అన్నయ్యకి నేర్పిస్తున్నాడు. అక్క అక్కడ ఏదో స్పీట్ అంట చూసావా? ఏదో కొత్త ఇంగ్లీష్ వర్డ్ నేర్చుకో. అదే మా తమ్ముడు దగ్గర నుంచి నేర్చుకోవాలి. నువ్వే ఉన్నావు, అప్రిషియేట్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చూసి చదవడం కూడా ట్రై చేశారు వాళ్ళు. క్లాస్ ఇస్తానక్క, క్లాస్ కొరకే నేను చెప్తున్నాను. మా జోయలం చేసే క్లాస్ తీసుకుంటారా? మరి రెడీగా ఉన్నారా? పట్టేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh. Congratulations, super, God bless you. మళ్ళీ సెలీనా, శ్యామ్ అండ్ జెర్మయా, ప్రైజ్ లార్డ్. అన్మ్యూట్ చేసుకోండి. ఒక్కొక్కసారి అన్మ్యూట్ చేయండి రెండు అక్కడ కావట్లేదు. వెరీ గుడ్, చాలా బాగుంది. Blessed are the poor in spirit, for there is the kingdom of heaven. Matthew 5 verse 3. Very good, Nana. God bless you. Excellent. ఇక్కడ చూడండి, హ్యాపీని చూడండి. కరెంట్ పోయినా, చెమటలు ఎక్కుతున్నా, టార్చ్ ఆన్ చేసుకొని, అసలు కరెంట్ పోయినా వీడియో ఆన్ చేసుకొని మమ్మల్ని చూసి కరెంట్ వచ్చేసింది. సూపర్ నాన్నా, హ్యాపీ. ఊపుకుంటూ టార్చ్ ఆన్ చేసుకొని తన మొహాన్ని చూపిస్తుంది. పిల్లలు మీకు కరెంట్ ఉన్నా మీరు వీడియోస్ ఆన్ చేయట్లేదు, ఏంటిది? చూడండి, హ్యాపీ చూసి నేర్చుకోండి. హ్యాపీ హ్యాపీగా ఎంతగా దేవుని స్తుతిస్తుందో. వెరీ గుడ్. స్పెషల్ క్లాప్స్ ఇవ్వండి మరి. ఓకే అక్క, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000. ఎక్సలెంట్ నాన్న, గాడ్ బ్లెస్ యు. హ్యాపీ ఇంకా మెమరీ వర్స్ చెప్పలేదు నాన్న. వావ్, చాలా బాగుంది. నువ్వే చేసావా?
మమ్మీ హెల్ప్ చేసినారా? మమ్మీకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్పావా? అక్క మమ్మీ హెల్ప్ చేసారా? She did it. Be a blessed child in Jesus. Always pray in Jesus' holy name. Amen. She did it. She loves to pray with the family. So she wanted this pic to be fixed. Okay. Super, Nana Stacy. Super. And, she made a 3D as well 2D together. Uh-huh. Oh, wow. Stacy. Very good. God bless you. Fruits of the spirit. Stacy, God bless you, Stacy. You want to be a blessed child, right? Yes. 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 Okay. Roju man Sunday school lo ila. Without any, no blessings was found. Again, tali memory was chapta wa. Yes. Say it. Yes. Blessed in the parents' spirit. For there is a kingdom of heaven, Matthew 5:3. Very good, super. Super, Nana. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. 1 lakh. Hallelujah. నీ అక్క నువ్వు క్లాప్ నువ్వేమో నువ్వు కనిపించట్లే కదా, అందుకే నువ్వు అంటూ అంటూ దాన్ని క్లాప్ కొడుతుంది. వెరీ గుడ్. Yes, very good. Super fast train like Elpotono. Very good. Chalabandi, excellent. Praise the Lord. Praise the Lord. God bless you. Enjoy. Praise the Lord. Praise the Lord, Joel. Very good. వెరీ గుడ్, బాగుంది. చాలా చక్కగా రాసుకున్నా. కనిపించింది? కనిపించింది అన్న. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఆఫ్ దేర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మాథ్యూ 5:3. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ జోయల్. వెరీ సాత్విక్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క నిన్న మాకు చర్చ్ లో ఆల్ నైట్ ప్రేయర్ ఉంది అక్క, సో నేను. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం నాన్న. రోజు ట్రై చేయి రాయడానికి, చేయడానికి. గాడ్ బ్లెస్. నిషిత, నిషిత, ప్రైజ్ లార్డ్. ప్రైజ్. ఓకే, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చెప్పండి. మెమరీ వర్స్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి 5:3. గాడ్ బ్లెస్ యు నాన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. వెరీ వెరీ గుడ్, చాలా బాగుంది. పేర్ నోట్స్ అక్క. వెరీ గుడ్ నాన్న, చక్కగా రాసుకున్నారు. పేర్ నోట్స్ అక్క. బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. లెసన్ రాసుకున్నాను అక్క. ఎస్, వెరీ గుడ్. చెప్పండి మేము. దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మత్తయి 5:3. గాడ్ బ్లెస్ యు, వెల్ డన్. జ్యోతి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. బాగున్నావా జ్యోతి? బాగున్నాను. వెరీ గుడ్ నాన్న, బాగుంది, సింపుల్ గా బాగుంది. చెప్పే మెమరీ బస్ చెప్పేసానమ్మా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 5:3. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్. శారన్, చాలా బాగుంది శారన్. నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నీ హోంవర్క్ చూస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు నాన్న.
ఎవరైనా ఉన్నారా పిల్లలు మీ హోంవర్క్ చూపించడానికి మీ హ్యాండ్ రైజ్ చేయండి ఇప్పుడు. ఓకే జాష్వా డానియల్ చెల్లి కావాలి నాకు చెల్లారా ప్రిన్సీ. ఆ ప్రిన్సెస్ ఏది తీసుకొని రావాలి. ప్రిన్సీ ప్రైజ్ లార్డ్ ప్రిన్సీ వందనాలు అక్క వందనాలు అక్క వానవాక ఓకే బాగుంది జాషువా డానియల్ సూపర్ నంది వాట్సప్ మత్తయి 5:3 ఆత్మమిష్టి దీనులైన వారు ధాన్యులు పరలోక రాజ్యము వారిది మత్తయి 5:3 ప్రైజ్ వాట్సప్ ప్రిన్సీ ఇక్కడే ఉండు ఓకేనా వావ్ చాలా బాగుంది ప్రిన్సీ గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ ప్రిన్సీ నువ్వు బ్లెస్డ్ చైల్డ్ కదా ప్రేజ్ లో నన్న శ్రీష్ట సంహిత చాలా రోజుల తర్వాత వెరీ వెరీ గుడ్ ప్రేజ్ హోంవర్క్ కూడా చేయడానికి ట్రై చేస్తూ ఉండండి బ్లెస్సింగ్ ప్రిసిల పర్సెస్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు అక్క మా నిన్ని మమ్మీ వచ్చింది అక్క వెల్కమ్ చేశారు సూర్య హదస్ అని ఉంటది సూర్య హదస్ అన్ని చేసుకొని ఓకే మొన్న మేము ప్రేయర్ చేసాం తనే నేను కాదక్క వాళ్ళ అక్క అంటే మీ మమ్మీ వాళ్ళ అక్క అంతేనా అవునక్క ప్రైజ్ లార్డ్ అక్క సూర్య హదర్స్ అక్క ప్రైజ్ లార్డ్ నన్ను వెల్కమ్ చేసింది అక్కనే అక్క ఓ థాంక్యూ ఫర్ వెల్కమ్ ప్రిన్సెస్ల పర్సన్స్ అండ్ ప్రిన్స్ షాలోమ్ అక్క థాంక్యూ సో మచ్ థాంక్యూ నాన్న ప్రైజ్ లార్డ్ అక్క థాంక్యూ హ్యాపీ టు సీ యు ప్రైజ్ లార్డ్ అక్క ఓకే ప్రిస్కిల పర్సన్స్ మీరు ఒక వ్యక్తిని మా మధ్యకి తీసుకొని వచ్చారు మీ కొరకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తున్నాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 10, 20, 30, 40, 50,000 మళ్ళీ 50+50 కలుపుకొని పిల్లలు 1,50,000+50 అవుతుంది ఓకేనా వెరీ గుడ్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది పిల్లలు ఇప్పుడు ఎవరైతే హోంవర్క్ చూపించడానికి మిగిలిపోయారో వాళ్ళు హ్యాండ్ చేయవచ్చు ఓకే సత్య ఎలా అనిపించింది అన్న నీకు సారీ సుకీర్తి సండే స్కూల్ ఎలా అనిపించింది అన్న నీకు అడ్మిట్ చేసుకోవా సో రేపటి నుంచి ఇలా హోంవర్క్ చేసుకుని వస్తావు నువ్వు కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది ఇవాళే వచ్చావు కదా నువ్వు నిన్న వచ్చావా వచ్చావా ఓకే ఓకే చాలా చక్కగా చేసావు ఇది నీ ఫస్ట్ హోంవర్క్ అనుకుంటాను అవునా అవునక్క వెరీ గుడ్ నాన్న నీ పేరు రాసుకో డేట్ కూడా రాసుకో ఓకేనా బ్లెస్సింగ్స్ తీసుకో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90,000 కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యు నాన్న చెల్లి ఆ పక్కన అవునక్క
ఇద్దరు కూడా వస్తూ ఉండండి రోజు. గాడ్ బ్లెస్ యు నాన్న. ఎవరైనా ఉన్నారా పిల్లలు హోంవర్క్ చేయించడానికి? అంత అయిపోయింది కదా. ఓవర్ టు శ్యామలక్క. ఓకే పిల్లలు, ఈరోజు కొత్త కొత్తగా పిల్లలు కనిపించారు, వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఎవ్రీ డే రండి, చాలా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఏసే మిమ్మల్ని ప్రేమించి ఈ సండే స్కూల్కి తీసుకొని వచ్చారు. ఇప్పుడున్న పిల్లలందరూ చాలా బ్లెస్ అయ్యారు, మీరు కూడా బ్లెస్ అవుతారు. ఓకే పిల్లలు, మరి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ టుడే. God bless you, Ruth, and joy. Finally, stop sharing anandhi kada. A red color button nokke se. Nokke se akka. Stop. Kolenna. Chala fast ga unnaru villu. Pidugulu, pidugulu. Okay. Nimmi akka. Akka, chepadakka. Da, manam cheddam vilki. Pillalu, meerandarki kuda ippudu sudden ga నిమ్మక్క నేను సడన్ సడన్ గా మాట్లాడతాము, దానికి మీరు చక్కగా ఆన్సర్స్ ఇచ్చేస్తూ ఉండాలి. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే, ఓవర్ టు నిమ్మి అక్క. ఓకే అక్క, పిల్లలు చాలా చాలా మంది వచ్చేసారు కదా, కొత్త కొత్త పిల్లలు వచ్చారు పిల్లలు, మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రతిరోజు కొత్త పిల్లలు ఉదయాన్నే లేవగానే ఏం చేయాలా? వాక్యం చదవాలి, తర్వాత ఏం చేయాలా? ఇంకొకటి ప్రార్థన. ఈ రెండు పనులు ఖచ్చితంగా చేయాలి పిల్లలు. సరేనా? చేస్తారా? శమక్క అంతేనా? అంతే అంతే. చేసిన వాళ్ళు ఇలా చూపించాలి. నిమ్మక్క మరి బైబిల్ చదవలేదానికి ఇలా కింద చూపించాలా? అది కూడా చెప్పక్క. పిల్లలు, ప్రార్థన చేశాను. నేను ఈ రోజు వాక్యం చదవలేదు, ఇందాక ఒక తల్లి నేను మెమరీ వర్స్ నేను చదవలేదు అని చెప్పాను. కాబట్టి అలా ఉండకూడదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తాను, నేను వాక్యం చదువుకున్నాను, బైబిల్ కూడా చదువుకున్నాను అని రెండు చేతులు చూపించాలి ఇలా. సరేనా? ఒక చెయ్యి కిందకి చూపిస్తే సైతాన్ అలా చేపిస్తుంది కదక్క. ఉద్భవం అసలు ఇష్టం లేదా? సైతానే కిందకి పెట్టిస్తుంది, షేమ్ షేమ్ చేపిస్తుంది సైతాన్. కాబట్టి రెండు పైకి చూపించాలి. థమ్స్ అప్ కదా, ఇలా అంటే ఏంటి లూజర్ అనమాట. ఇంకా అయిపోయింది నీకు. థమ్స్ అప్ పాయింట్స్ అన్ని పోతుంది మీ యొక్క ప్రజలకు పాయింట్స్ నీకు కదా. శమక్క అసలే టైగర్ పిల్లలు. ఏం కాదు, నేను చాలా మంచిదాన్ని. నిమ్మక్కే మంచిది కాదు, మీరే చూస్తా ఉంటారు కదా. సరే అయితే, అందరు కొత్తగా వచ్చారు కాబట్టి ఈరోజు కొంచెం ఆడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అక్క, కొత్త కొత్త పిల్లలతోటి. అవునక్క, సమ్మర్ కదక్క బాబు, ఆడించాలక్క సమ్మర్ కదా. ఆడుకున్నావా? ఎంత మంది రెడీగా ఉన్నారు పిల్లలు? ఆడుకున్నావా? అయితే ఓకే పిల్లలు, అయితే నా మాటలు ఒకసారి మీరు వినండి. సచిని ప్రార్థన చేసుకుని మనం ఆటలోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, ప్రార్థన ఎవరు ప్లేస్ లో వాళ్ళు ఉన్నారు వారు ఒకసారి. శమక్క ఇంకేమైనా ఉన్నాయా? లేదు లేదు. ఓకే, ఇంకా ఎవరో హ్యాండ్ రైజ్ చేస్తున్నారు ఎందుకని? అభిజ్ఞ మధ్యలో మీకు ఇచ్చిన మెమరీ వర్స్ టైంలోనే మీరు హ్యాండ్ రైజ్ చేయాలా? ఓకేనా? సరే, నన్ను ప్రేయర్ చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా సర్వోన్నతుడ సర్వాధికారి తిరుమ కలిగిన తండ్రి జీవించినవాడ, నీకు వందనములు. ఈ సమయంలో ఇంతవరకు పిల్లలందరూ ఎంతో చక్కగా వాక్యం చదివి ప్రార్థన చేసి వాక్యం నేర్చుకుని చక్కగా చెప్పడానికి యాక్టివిటీ చేయడానికి ఎంతో కృప చూపించావు ప్రభా. అలానే తండ్రి దినం కూడా చెప్పుకుని వచ్చిన మాటలన్నింటిలో కూడా మీరు ఉండండి, వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రైస్త లార్డ్, మీ బైబిల్, మీ వర్క్ బుక్, మీ పెన్, మీ వాటర్ బాటిల్ అన్ని ప్రక్కన పెట్టండి. ఒక్క నిమిషం నేను చెప్పించిన మాటలు మీరు ఆలోచించినప్పుడు మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. సరేనా? మీరు వింటేనే గేమ్ ఆడగలరు, లేకపోతే ఆడలేరు. శమక్క చేతులు థమ్స్ డౌన్ అయిపోతాయి అక్క. వద్దక్క, మేమందరం అందరం ఎలాగ ఉంటాం, ఎప్పుడు కూడా ఎలా ఉంటాం.
చూద్దాం, నేను నాకు ఈవేళ ఎవరైనా దొరుకుతారు, థమ్స్ డౌన్ దొరుకుతారు ఎవరన్నా చూస్తా కదా. సరే నా పిల్లలు, సరే చూద్దాం. అయితే ఏమైందంటే ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా? అవసరతలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేశారా? చేశారా? వావ్, చాలా మంది చేస్తున్నారు పిల్లలు, నిజంగా కదా. గాడ్ బ్లెస్ యు నాన్న. అయితే ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి అట్టా వెళ్తున్నాడు, ఆకలి బాధ వెళ్తున్నప్పుడు చాలా ఆకలి వస్తుంది, 30 నుంచి వస్తుంది ఆకలి పట్టిగా అనుకుంటే, అయ్యా అయ్యా నాకు ఏమని పెట్టింది, అయ్యా నాకు ఆకలి వస్తుంది, అయ్యా 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 అని అడుగుతూ వెళ్తా ఉన్నాడు. అంతలో ఒక అత్త అక్కడి నుంచి వస్తూ, అయ్యా నీకు చాలా ఆకలిగా ఉంది కదా, నేను నీకు ఎంత అమౌంట్ ఇస్తాను, నువ్వు అవి తీసుకొని వెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కో అని చెప్పాడు. అని చెప్పి కొంత అమౌంట్ అంటించి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి అతను అంటున్నాడు, ఇదిగో అయ్యా నాకు ఒక పెద్ద తోట ఉంది, ఆ తోటలో యాపిల్స్ చాలా బాగున్నాయి, నువ్వు అక్కడికి వచ్చి నీకు ఎన్ని యాపిల్స్ కావాలో, నువ్వు కోసుకోగలిగిన అన్ని యాపిల్స్ నువ్వు కోసుకొని నువ్వు వెళ్ళు, నీ సంతోషం కొద్దీ నీకు ఎన్ని కావాలని తీసుకెళ్ళి, నేను ఎవ్వరు ఇబ్బంది పెట్టరు అని చెప్పగానే అతను సరైన అయ్యారు అని చెప్పి రెండు చేతులు జోడించి వందనాలు చెప్పి అక్కడ నుంచి ఆ తోటలోకి మార్గం చెప్పగా ఆ తోటలోకి వెళ్ళాడు పిల్లలు. అలా నడుచుకుంటూ వెళ్ళాడు, తనకు ఆకలి వస్తుంది, చాలా ఆకలి వస్తుంది, అక్కడికి వెళ్ళగానే ఆ యాపిల్స్ అనేది చూస్తాడు, వావ్ ఎంత బాగుంది ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకుంటూ ఆ యాపిల్స్ చూసి చాలా సంతోషపడిపోతా ఉన్నాడు. వెళ్ళిపోయాడు, తన దగ్గర ఉన్న బ్యాగ్ లోకి అన్ని కోసేసుకున్నాడు. ఆ బ్యాగ్ వెళ్ళిపోయింది, ఇంకా ఏం చేయాలి అర్థం కాల, గార్డెన్ అంతా చూసాడు, అటు ఇటు చూసాడు, అక్కడ కూడా ఏదో కవర్ చిరిగిపోతూ ఉంది, అయినా కానీ ఆ కవర్ కూడా తెచ్చుకొని దాంట్లో కూడా ఈ యాపిల్స్ అన్ని ఫిల్ చేసుకుని తన మొయ్యగలిగిన యాపిల్స్ కోసేసుకొని పట్టుకు వెళ్తా ఉన్నాడు పిల్లలు. తనకి చాలా చాలా సంతోషంగా ఉంది, నేను చాలా ఆకలిగా ఉన్నప్పుడు నాకు కొంత డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు కొంత ఫుడ్ కూడా ఇచ్చాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు పిల్లలు. అని చెప్పినప్పుడు అనుకుంటూ వెళ్తా ఉన్నాడు, వెళ్తా ఉన్నాడు. ఒక చోట కూర్చొని తను హ్యాపీగా అవి తినాలని ఒక చోట కూర్చొని తింటా ఉన్నాడు పిల్లలు. అది తిందాం అంతలో తన దారిలో వెళ్తూ 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 ఉండగా ఒక వ్యక్తి అడుగుతున్నాడు, అయ్యా నీ దగ్గర చాలా ఉన్నాయి కదా, నాకు చాలా ఆకలి వస్తుంది అయ్యా, నాకు ఏమైనా పెట్టండి అయ్యా, నాకు ఏమైనా పెట్టండి అయ్యా అని అడుగుతా ఉన్నాడు. అతను నేను ఎంతో ప్రయాసపడితే అతను నాకు ఇచ్చాడు అనుకుంటా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ చూసి, అయ్యో నా దగ్గర చాలా ఉన్నాయి కదా, నేను ఆకలితో ఉన్నప్పుడు నన్ను నాకు ఆయన ఇచ్చాడు, ఒకటి ఇద్దాంలే అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేశాడంటే ఒక యాపిల్ ని ఆయనకు ఇచ్చాడనమాట. ఇచ్చేసి ఇదిగో ఇది నువ్వు తిను అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి, చాలా వందనాలు అయ్యా, చాలా వందనాలు, చాలా ఆకలిస్తుంది నాకు అని చెప్పి అతను ఆ యాపిల్ తీసుకున్నాడు. అతను మళ్ళీ వెళ్ళిపో ఆ యాపిల్స్ కలిగిన వ్యక్తి అతను వెళ్ళిపోయాడు అనమాట. అయితే వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక యాపిల్ తింటే బాగుంటుంది, నాకు చాలా ఆకలిస్తుంది అనుకుని ఒక గట్టు మీద అక్కడ కూర్చొని ఆ బ్యాగ్ లో నుంచి ఒక కాయ అలా తీసుకున్నాడు పిల్లలు. ఇలా తీసుకొని ఇలా ఇలాగా రఫ్ చేసేసుకొని నోట్లో పెట్టుకునేసరికి అది కొరుక్కుపోవట్లేదు అంటున్నాడు. అప్పుడు చూస్తున్నాడు, ఇదేంటిది అనేసరికి ఆ యాపిల్ తల 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 మెరిసిపోతుంది పిల్లలు. ఇదేంటిది ఎలా ఉందంటే యాపిల్ ఎర్రగా ఉంటది కదా, ఎలా ఉందంటే ఎలా ఉండదేంటి అనుకుని యాపిల్ చూసి, ఇదేంటబ్బా అనుకుని మొత్తం బ్యాగ్ లో ఉన్నాయి అన్ని, తన ఒళ్ళు ఉన్నాయి అన్ని తీసుకొని చూస్తుంటే అన్ని బాగానే ఉన్నాయి, అవన్నీ ఏదో ఒక కాయ తీసుకొని కొరకపోతే చాలా బాగుంది, స్వీట్ చాలా బాగుంది, అబ్బో ఈ కాయ ఏంటి ఎలా ఉంది, ఈ కాయ ఏంటి ఎలా ఉంది అనుకున్నాడు. అనుకుని ఆ గట్టు మీద కూర్చొని ఆలోచన చేసేసరికి తనకు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అని అంటే తన పొరుగు అక్కడ రోడ్డు మీద ఒక వ్యక్తి ఆకలిస్తుంది, ఆకలిస్తుంది, తను దీనంగా అడిగెడుతున్నా, చాలా ఆకలిస్తుంది, నాకు ఏమైనా పెట్టరా బాబు, నాకు ఆకలిస్తుంది అని అడిగాడు కదా, అడిగినప్పుడు ఒక యాపిల్ ఇచ్చారు కదా, ఆ దానికి ప్రతిఫలంగా దేవుడు ఒక యాపిల్ ని బంగారం లాగా చేశారు పిల్లలు. ఇప్పుడు ఆ యాపిల్ తన దగ్గర ఉంది, తిందాం అనుకున్నాడు కానీ తిందాం కావలేదు కదా, ఇలా యాపిల్స్ అన్ని మామూలుగా తినడానికి ఉపయోగపడ్డాయి కానీ ఈ యాపిల్ మాత్రం తన జీవితాంతం సరిపడా ధనాన్ని ఇచ్చింది పిల్లలు. ఆ బంగారపు యాపిల్ ని అమ్ముకునేసరికి బోల్డ్ అప్పుడు నిజంగా దేవుడు తనకి సహాయం చేశాడు. ఎంతగా సహాయం చేశాడంటే ఒక్క అప్పుడు అనుకున్నాడు అతను, అయ్యో ఒక్క యాపిల్ ఇస్తే ఒక్కటే బంగారంతో ఉంది, అదే ఎక్కువ ఇచ్చింటే ఇంకెంత బాగున్నావు కదా అయ్యో అనుకుని బాధపడ్డాడు పిల్లలు. మరి మీరు ఎప్పుడైనా ఇతరులకు సహాయం చేశారా? దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే సామెత్ర గ్రంథము 19:17 బీదలను కనికరించి వాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. పిల్లలు దేవునికి అప్పించేవాడంట. ఇప్పుడు ఆయన ఎవరికి అప్పించాడు పిల్లలు? ఒక వ్యక్తికి సహాయం చేశారు కానీ దేవునికి అప్పించిన వాళ్ళు. మీరు ఎప్పుడైనా అయితే దేవునికి అప్పించారా? ఇచ్చారా ఇవ్వలేదా? మనం ఇచ్చిన సహాయాన్ని తిరిగి పొందుకోకూడదు కదా. ఇతను అతనికి ఇచ్చాడు కదా సహాయం చేశాడు కానీ పొందుకోలేదు. పిల్లలు మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేశారా?
చేయలేదా? ఓ జాయ్ ఎవరికి చేసావు నువ్వు? ఇంకెవరైనా చెప్తారా? ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేశారా? ఓకే రిషిత, రిషిత చెప్తున్నాను. అద్వితి చెప్పండి. అవ్వట్లేదంట అక్క. అక్క మా స్కూల్లో హోమ్ పిల్లలకి బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చామక్క. వెరీ గుడ్ అన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. అద్వితి నువ్వు కూడా ఏం చెప్తావు? అక్క క్రిస్మస్ టైంలో మేము పేదవాళ్ళకి శారీస్ ఇచ్చామక్క. ఓకే, అలా కాకుండా సడన్ గా ఎప్పుడైనా ఆపదలో ఆదుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సడన్ గా ఒక ప్లాన్ గా చేస్తాం కదా పండగ టైంలో, అట్లా కాకుండా సడన్ గా ఎవరికైనా మీరు ఎప్పుడైనా సహాయం చేశారా అనుకోని సందర్భాల్లో? ఎవరు లేరా అక్క? అక్క యాక్చువల్లీ అక్క మేము చర్చ్ కి వెళ్ళేటప్పుడు అక్క దుబాయ్ లో నైట్ వచ్చేటప్పుడు ఒక పూర్ పర్సన్ అక్క, ఫుడ్ లేదు ఏమీ లేదు అక్కడ, మా దగ్గర ఇడ్లీలు ఉన్నాయని మేము ఇడ్లీలు ఇచ్చాము అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. చార్లెస్ కూడా ఏంటి చెప్తా అంటున్నాడు ఫైనల్ గా ఇంకా. అక్క లాక్ డౌన్ లో మేము ఫుడ్స్ పంపించాం అక్క. ఓకే నానా, వెరీ గుడ్. పిల్లలు అందరు చాలా మంచి పని చేశారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారా? యెహోవాకు అప్పగించుకోవాలి అన్నమాట. ఒకసారి బైబిల్ గ్రంథం ఓపెన్ చేస్తారా? సామెతలు ప్రొవెర్బ్స్ 19th చాప్టర్ 17th వర్స్. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిత్తువాడు, వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారం చేయను. అతను ఒక యాపిల్ ఇస్తే ఇంకొక యాపిల్ ఏమైంది పిల్లలు? గోల్డెన్ యాపిల్ అయిపోయింది కదా. నువ్వు ఇతరులకు సహాయం చేస్తే దేవుడు ఇంకా నీకు ఎక్కువ ఇస్తాడు పిల్లలు. అంతగా సమృద్ధి నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలిగిన గారు చిన్న ప్రార్థన చేస్తే మనం గేమ్ లోకి వెళ్దాం పిల్లలు. ఏసయ్యా మహిమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మరి మేము ఇతరులకి సహాయం చేసినప్పుడు అది నీకు అప్పించుట అని చెప్పా ప్రభా. అవును ప్రభా, నీకు అప్పించేటంతటి వారం మేము కాదు కానీ తండ్రి ప్రభా, నేను చిన్నగునత్తన అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తే తండ్రి అది గొప్ప మేలుకరమైనదిగా మాకు చేస్తానన్నావు గనక ఇక నుంచి ప్రభా మేము ఇతరులకు సహాయం చేయగలిగే మనసు అట్టి కృప దయచేసి పొందుకోమని ఏసునామని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుకోబోతున్నాం పిల్లలు. ఎంత మందికి ఇస్తాం గేమ్ అంటే? అయితే అక్క ఇది ఈ గేమ్ ను నేను ఏం చెప్పాలి అని అంటే, చాలా ఫాస్ట్ గా అంతకుముందు కూడా మనం చెప్పాం కదా కత్తి యుద్ధము పిల్లలు మనం ఆడుకున్నాం ఈ రోజు కదా, మీకు అందరు గుర్తుండే ఉంటుంది. మరి సామెతలు 19:17 వీధులను కనికరించబడి యెహోవా కప్పించబడి, సామెత 17:19 ఇట్లాగా ముందు వచనం చెప్పాలి, వెనక వచనం చెప్పాలి, మధ్యలో ఈ వచనం అంతా మీరు చెప్పాలి. రెండు లైన్లు ఉన్నాయి కానీ రెండు లైన్లు మీరు ఏం చెప్పక్కర్లేదు, ఒక వచనం చెప్తే సరిపోతుంది పిల్లలు. సరేనా? సామెతలు 19:17 వీధులను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. సామెతలు 19:17 ఎంత మందికి వచ్చింది చెప్పండి. అడుకున్నావా గేమ్? నీతో సమలు. మరి ఎవరు రోహిణి ఏజ్కి సరిపడే వాళ్ళని పెట్టండి అక్క, వాళ్ళిద్దరిని ప్రక్కన పెట్టండి, అప్పుడు వాళ్ళిద్దరు చెప్తారు. రోహిణి, సన్నీ, సన్నీ నీకు వచ్చిందా? ఎవరు ఫాస్ట్ చెప్తారు రెడీ స్టార్ట్ గో అని అదే మీరు చెప్పేసారు పిల్లలు. షారన్ నీకు వచ్చిందా? ఓకే షారన్ యాడ్ చేద్దాం. ఈ చేతిలో పెన్ ఉంది కదా, ఈ పెన్ ఇలా చూపించండి. సాత్విక్, సామెతలు 19:17 వీధులను కనికరించాడు యెహోవాకు, సామెతలు 17:19 ఒక్కసారి వర్స్ చెప్తారా? జ్యోతి, ఎస్ జ్యోతి యాడ్ చేద్దాం. జ్యోతి, బ్లెస్సింగ్, షారోన్,
షారోన్ ఇంకా రోహిణి జ్యోతి తర్వాత నెక్స్ట్ అన్న ఓకే అక్క అప్పుడు వెంటనే మీరు మీ పెన్ ఉంది కదా మీ చేతిలో ఆ పెన్ ఇట్లా చూపించి మీరు చేయండి ఓకేనా ఇది వాస్తవమైన ఖర్చాన్ని పట్టుకొని సైతాన్ని ఎదిరిస్తున్నారు అన్నమాట మీరు ఇద్దరు ఒకసారి చెయ్యండి బ్లెస్సీ నువ్వు ఒకసారి చెయ్యండి కొత్త పిల్లలు ఉన్నారు కదా చూస్తారు వెనక్కి తిరగండి వెనక్కి తిరగండి ఆపోజిట్ లో తిరిగి అది ఓకేనా ఇట్లా ఉన్నాం కదా స్టార్ట్ గో ఇద్దరు ఈక్వల్ అబ్బో పిల్లలు అలా చెప్పాలి ఇద్దరు ఈక్వల్ గా ఎవరు ఫస్ట్ ఉంటారు మరి వాళ్ళకి సరేనా ఎన్ని టైమ్స్ చెప్పాలి అక్క వన్ టైమే కదా ఇలా రివర్స్ తిరగండి మీరు వెనక్కి తిరగండి కొంచెం నీకు అటు నువ్వు అటు ఓకే నువ్వు కూడా షారం వెరీ గుడ్ వెరీ గుడ్ అంతే ఈ కత్తి చూపించేసరికి అలా వెళ్ళిపోవాలి ఆ స్క్రీన్ లోకి రెడీ స్టార్ట్ గో సామెతలు 19:17 బీదలను కనికరించి వాడు యెహోవాకు అప్పించువాడు మళ్ళా చెప్పండి ఫ్రెండ్స్ సామెతలు 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడు ఓకేనా మరొకసారి నా మాట వినండి ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలి వాక్యం చెప్పాలి రిఫరెన్స్ చెప్పాలి వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది అంటే పిల్లలు మనం భోజనం చేసేటప్పుడు ముందు చేయి కడుక్కుంటాం కదా అప్పుడు భోజనం చేస్తాం కదా మరలా చేయి కడుక్కుంటాం కదా అలాగనమాట అక్క ఫస్ట్ సామెతలు 19:17 బీదలను కనికరించేవారు యెహోవాకు అప్పించేవాడు మళ్ళీ సామెతలు 19:17 చెప్పాలక్క గట్టిగా చెప్పండి మాకు ఎవరు చెప్తున్నారో ఏంటి మాకు ఏం ఒక్క వాయిస్ వస్తుంది రెండో వాయిస్ మాకు రావట్లేదు కాబట్టి సరేనా ఎవరు ముందు చెప్తే వాళ్ళు గెలిచినట్టు ఇద్దరు చాలా తీరుబడిగా చెప్తున్నారు ఫాస్ట్ గా చెప్పాలి ముందు అవజేసేయాలి అది తిరగండి తిరగండి అదే షారన్ రెడీ స్టార్ట్ గో సామెతలు 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు సామెతలు 19:17 ఓకే మీరు నా వైపు చూడకండి నువ్వు ఈ పొజిషన్ లో ఉన్నావు కదా మళ్ళీ ఈ పొజిషన్ లో తిరిగినప్పుడు నువ్వు రోహిణి చూస్తావు నువ్వేమో షారన్ చూస్తావు షార్ రోహిణి ఇలా తిరిగి ఇంకా ఈ పెన్ పట్టుకొని ఇది తిరుగు ఇలా తిరిగి బ్యాక్ ఇంకా ఇంకా సరే నీ పెన్ అలా ఉంది కదా రెడీ స్టార్ట్ గో అనేసరికి పూర్తి రివర్స్ లో తిరుపు అలా తిరుగు పెన్ ఓకే అప్పుడు నువ్వు ఫేస్ కూడా అట్టే పెట్టు ఫేస్ కూడా అలా పెట్టు ఫేస్ కూడా అట్టే చూడు అటు చూడు అది కెమెరా చూడకు అప్పుడు నువ్వు షారన్ చూస్తున్నట్టు ఉంటుంది అనమాట ఓకే నువ్వు కూడా షారన్ తిరుగు రెడీ స్టార్ట్ గో తిరుగు సరే తిరుగు ఇంకా ఇంకా అటు చూడు అలా చూడు అటు చూడు అటు చెప్పు అటు తిరిగి చెప్పు సామెతలు 19:17 బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు సామెతలు 19:17 రోహిణి డామినేట్ చేస్తుంది వాయిస్ ఓకే వెరీ గుడ్ నానా ఇద్దరు ఈక్వల్ గా వచ్చింది కానీ వాయిస్ మాత్రం రోహిణి బాగా డామినేట్ చేస్తుంది ఓకేనా తన ఆడియో ప్రాబ్లం ఉంటుంది అక్క షారన్ కి చెప్తుంది తను కూడా ఈక్వల్ గానే చెప్తున్నారు ఇద్దరు కూడా ఓకేనా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు ఇంకొక టీం చేస్తారు ఇంకొక టీం వెరీ గుడ్ ఇప్పుడు చూసారు కదా అక్క వాళ్ళు ఎలా చేస్తారో మీరు కూడా అట్లానే టర్న్ అవ్వాలి ఓకే నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు షారన్ అండ్ రోహిణి నెక్స్ట్ ఎవరు వస్తున్నారు అక్క ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి అప్పుడు బాగుంటది అక్క ప్రెజ్ అక్క మా కరెంట్ పోయింది అక్క ప్రజలకు కూడా
ఇదిగో రూత్ అండ్ జాయిన్ స్పాట్లైట్ చేస్తే వాళ్ళు చెప్తారు. కల్పన గారు అక్కన కోహోస్ట్ ఇవ్వాలి అక్కన కోహోస్ట్ ఇవ్వండి. తిరగాలి మళ్ళీ ఎదురు బెదురు తిరగాలి. సూపర్ సూపర్ చాలా చాలా బాగా చెప్పారు. వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు. ఇంకొక ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చేయండి. అరి స్టార్ట్ గో. వెరీ గుడ్. అది అంత స్పీడ్ గా అంత యాక్టివ్ గా చెప్పాలి. వెరీ గుడ్. నీకు బాగా అర్థమైంది. చాలా బాగుందన్న. ఇంకెవరు చెప్తారు? శ్రేష్ఠ సంహిత ఇగో జయంత్ అండ్ సోనిక. సోనిక రెడీ రెడీ స్టార్ట్ గో. అటు తిరగండి అలా తిరగండి. హలో జయంత్ అండ్ సోనిక. అరే ముందు ఆపోజిట్ లో స్టార్ట్ చెప్పినప్పుడు ఇలా ఫ్రంట్ కి రావాలి. బ్యాక్ ఇద్దరు బ్యాక్ అది ready start go front equal ga vachindana. Okay, god bless you. Very good, very good. Nice. Chaala vaa chestunnaru andaru. Oh, yedakka ikkada vachchaa nuvvu. Okay, back chestunnaru iddaru kuda. Attu tirgandi attu alaga venakki venakki. కృష్ణ వెనక్కి తిరుగు. తిరగండి అబ్బా తిరగండి. ఇప్పుడు ఇప్పుడు తిరగండి. స్టార్ట్ గో అన్నప్పుడు తిరిగిపోవాలి. ఓకే ఇప్పుడు ఆపోజిట్ నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేయాలి. ఓకే స్టార్ట్ 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 గో. సామెతలు 19:17 బీదలు కలకరించి వాడి బాబా కప్పించి వాడు. సామెతలు 19:17 అయ్యో పాప చిన్నపిల్లని చేసేసి జ్యోతికి తెలగా. సూపర్ నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ. జ్యోతి తక్కువ ముందు చెప్పేసింది కదా. గాడ్ బ్లెస్ యు నాన్న. ఇప్పుడు క్యాప్టెన్ పెడితే గ్రీష్మ గెలిచిపోద్ది. అవును అవును. ఓకే సామెతలు చక్కగా చెప్తారు ఫాస్ట్ గా. వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా. సామెతలు 19:17. ఓకే నెక్స్ట్. అబ్బబ్బబ్బా ఇద్దరు ఇద్దరు ఉండండి. ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఇంకొక ఇద్దరు. ఓకే బ్యాక్ నేను స్టార్ట్ అనగానే ఫ్రంట్ ఫ్రెండ్ రెడీ స్టార్ట్ గో. ఏదో దాకా చెప్దాం చక్కగా అలా చెప్పారు. మెమరీ వస్తే చెప్పినట్టు చెప్పకూడదు. కాంపిటీషన్ కదా ఇది. నేను ఫస్ట్ అని చెప్పాలి. సరేనా? చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నాన్న. ఇంకొక ఇద్దరు వస్తారా నాన్న? ఓకే నెక్స్ట్. నిమ్మక్కా ఇంకా టైం అవుతుంది. ఒక సింగిల్ సింగిల్ కూడా ఇవ్వండి అక్క. మరి ఒక ఛాన్స్ పాప మన ఫ్లవర్స్ లేని వాళ్ళకి ఇవ్వాలి కదక్క. సింగిల్ ఒక సింగిల్ ఇంకొక సింగిల్ అలా కూడా ఇవ్వండి అక్క. హ్యాపీని యాడ్ స్పాట్లైట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసింది. యాడ్ స్పాట్లైట్ చేయండి. బ్యూలా గ్రీస్ ని. నా కోహోస్ లేదు. ఓకే అక్క రైట్ బాగుంది. బా స్పాట్లైట్ చేశారు. ఓకే ప్రిసిలాను ఇటువైపు తిరుగు. ఎగ్జాక్ట్లీ. బ్యూలాను ఇటువైపు అంతే. ప్రిసిలాను కరెక్ట్. ఓకే రెడీ స్టార్ట్ గో. ఇలా అలా తిరుగు. గో అన్న తర్వాత మళ్ళీ తిరగాలి మళ్ళీ.
ఓకే అక్క అన్మ్యూట్ చేసి ఆప్షన్ ఇవ్వండి అక్క చేస్తున్నాను One, two, three, go. Samithulu, Pantomdi, Padihedu. Vedalaku appichivadu. Vedalanu kanipinchivadu. Yehovaku appichivadu. Samithulu, Pantomdi, Padihedu. Very good. Why are you? Priscilla, you voice already. Do you love Bachipo? అలీని ఆడియో ప్రాబ్లం ఉన్నట్టుంది నో ప్రాబ్లమ్స్ గాడ్ బ్లెస్ యు నాన్న ఓకే వండర్ఫుల్ అన్న ఇంకొక టీమ్ అక్క ఫైనల్ సెలీనా అండ్ విలియం కూడా హ్యాండ్ రేస్ చేస్తున్నాడు అక్క విలియం ని యాడ్ స్పాట్ లైట్ చేయండి పావని అక్క రైట్ ఇద్దరు అన్మ్యూట్ చేసుకున్నారా మరి వెరీ గుడ్ సెలీనా అన్మ్యూట్ రెడీ స్టార్ట్ గో సామెట్లు 19 17 వేదన కలిగించేవాడు యో యో అప్పించేవాడు సామెట్లు 19 17 అయ్యో బాన్ సెలీనా నీ మూమెంట్స్ ఏమంటే ఇట్టు ఇట్ నుంచి మళ్ళీ అటు తిరగాలి కదా సెలీనా అట్లానే ఉన్నావు స్ట్రైట్ గా లెఫ్ట్ వైపు ఇలా తిరిగితే మరి రైట్ సైడ్ ఇలా ఓకేనా ఓకే రెడీ విలియమ్స్ నువ్వు కూడా ఒకసారి అట్లా ఉండనా విలియం రైట్ స్టార్ట్ గో ప్రయత్నం చేసింది వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ ప్రైజ్ లాడక్క ప్రైజ్ లాడ ఓకే మరి ఎంత చక్కగా మనం ఈ రోజు ఆడుకున్నాం కదా మరి శ్యామక్క ఎవరితోనో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు ఎవరు అక్క ఏ సిక్స్ అయిపోయింది ఓకే ఓకే అయితే మనం చక్కగా ఈ రోజు చిన్న వాక్యాన్ని ఇచ్చిన కదా యెహోవా వీధులను కనికరించేవాడు తండ్రి వాడు యెహోవాకు అప్పించేవాడు కాబట్టి ఈ రోజు నుంచి మనము ఇతరులకి సహాయం చేయాలి అనేది మనం నేర్చుకున్నాం కాబట్టి సహాయం చేద్దామా మరి ఈ రోజు మీ మెమరీ వర్స్ కూడా అదే పిల్లలు ఏదైతే చెప్పారు మీకు ఇప్పుడే వచ్చేస్తుంది కదా రేపు ఇంకా ఫాస్ట్ గా మీరు చెప్పేది కదా పిల్లలు రేపు ఇలా అయినా గేమ్ లాగా చెప్పేసుకుందాం మనం మెమరీ వర్స్ చెక్కింగ్ అప్పుడు సరేనా మరి అలాగే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందామా మరి సర్వోన్నతుల సకల ఆశీర్వాదాలకు కారణభూతం మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా ఈ సమయంలో బిడ్డలు చక్కని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎంతగానో కృప చూపించారు తండ్రి అది వారి మనసులో మీరు ముద్రించండి ఇతరులకి ఎప్పుడు కూడా సహాయం చేయగలిగే మనసు వారికి దయచేయండి ఉన్నప్పుడు తండ్రి దాన్ని దాచిపెట్టుకోకుండా వారికి ఇవ్వడానికి కూడా మీరు కృప చూపించడం అడుగుతాం చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీకు ఆదరణ చెంత పెట్టుకుంటున్నానయ్యా మాకు అందరికీ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి శాలేమానాన్ని బట్టి మరి తండ్రి ప్రభు జోషియాన్ని బట్టి కూడా నీకు వందలు వారి కుటుంబాలను మెండుగా దీవించి మా కుటుంబాల్లో మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు స్తోత్రములు సమస్తము నీకు ఆదరణ చెంత పెట్టుకుంటున్నామో ఎవరైతే బలహీనతలో ఉన్నారో నిస్సహాయక స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు ఆదరించండి ధైర్యపరచండి ఓరన్నాళ్ళు మమ్మీని బట్టి కూడా నీ సన్నిధికి వారి కుటుంబాన్ని బట్టి నీ సన్నిధికి వారిని అప్పగించుకుంటున్నాం ప్రభా సమస్తము నీ పాదం చెప్పి పెట్టుకుంటూ మా కొరకు అతి త్వరగా రానైన మా ప్రభును యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ షారోన్ Our Father, what in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive our trespasses, as we forgive our trespasses, lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Ever and ever. Amen. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వర్ధిల్ల చేయను గాక.
ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. అమ్మ అందరికి వందనాలు అమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అమ్మ. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. 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 అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అక్క. అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అక్క. వాళ్ళందరూ లీవ్ అయిపోయారు. లార్డ్ ది బాయ్ అక్క. అంకుల్. అంకుల్. ఆంటీ దగ్గర ఉండిపోయింది అంకుల్. ఒకసారి మీరు వెళ్ళి ఫేస్బుక్ లైవ్ అండ్ రికార్డింగ్ ఆఫ్ చేసారా? అవునా? వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దెమ్. గాడ్ బ్లెస్ యూ జర్మయా అండ్ శ్యామ్. స్టోరీ చెప్పారు కదక్కా, దాన్ని డ్రా చేయొచ్చా అక్క? శక్తి సిక్కితే అని ఎవరో కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకే, అందరికి నానా. రియాన్షి బై బాయ్, జాయన్ రూత్ బై బాయ్, స్టైసీ బై బాయ్, జేసీ బై నానా, లీవ్ అయిపో బై బాయ్, డోరా బై, ఎవరు సెట్టి సుకీర్తి బై బాయ్, విసిలా ప్రాసెస్ బై, సుకీర్తి నానా లీవ్ ఉంటే కదా పైన దాన్ని నొక్కేసి అక్క. ఇంకెవరు? సూర్య హదస్ ఎవరు అక్క? సూర్య హదస్ ప్రియాన్షి డోరా బాయ్, తాడేపల్లి గుడెం ప్రిసి ప్రిసిల్లా పర్సిస్ వాళ్ళ. ఓకే 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 అక్క అక్క ప్రేజ్ అక్క. ఓకే హదస్ ప్రైజ్ కదా. ప్రైజ్ లేడక్క, బాగున్నారా? బాగున్నారు.